టిడిపి వర్సెస్ వైసీపీ జగన్ వ్యూహం అట్టుంటది మరి. రాజకీయంగా జగన్ మొండివాడు. తండ్రి అకాల మరణంతో ఆయన అధికారాన్ని అందుకోవడానికి ప్రయత్నించారు. అందుకు అడ్డగించిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. అందుకు జైలు జీవితానికి కూడా సిద్ధపడ్డారు. 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. అయినా సరే ధైర్యంగా ముందుకు సాగారు. పార్టీని ఏర్పాటు చేసి ప్రతిపక్షంలోకి రాగలిగారు. ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా తీసుకువెళుతూ అధికారాన్ని అందుకోగలిగారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబు పైనే పగ పెంచుకున్నారు. అధికారంలోకి వచ్చాక అదే స్థాయిలో చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకున్నారు. జగన్ ఆర్థిక మూలాలను చంద్రబాబు దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి జగన్ను కకావికలం చేయాలని చూశారు. ఎలాగోలా బయటపడిన జగన్ రాజకీయంగా నిలదొక్కున్నారు. 2014 ఎన్నికలలో 67 సీట్లతో ప్రతిపక్షంలోకి రాగలిగారు. అయినా సరే చంద్రబాబు వదలలేదు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కున్నారు. అక్కడితో కూడా జగన్ వెనక్కి తగ్గలేదు. ఇంకా రాజకీయంగా బలోపేతం అవుతూ వచ్చారు. రాజకీయంగా చంద్రబాబును ఢీకొట్టారు. 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. తనను అణిచివేయడానికి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే కాకుండా కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసిన చంద్రబాబుపై జగన్ అదే ఫార్ములాను అనుసరించారు. నేరుగా చంద్రబాబుపై కాకుండా ఆయన చుట్టూ ఉన్న బినామీలపై దృష్టి పెట్టారు. నాటి మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగించారు. తాజాగా ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిపై సైతం కేసు నమోదు అందులో భాగమే. అటు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడం ద్వారా చంద్రబాబు ఆర్థిక మూలాలను బలంగా దెబ్బతీశారు. మొన్నటి అవినీతి కేసుల్లో సైతం చంద్రబాబును వెంటాడారు. దాదాపు 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. ఇప్పటికీ నారాయణను వెంటాడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న పన్ను ఎగవేతకు సంబంధించి కేసులను తిరగదోడారు. చంద్రబాబు అంటే జగన్కు, జగన్ అంటే చంద్రబాబుకు ఒక రకమైన కసి. ఇద్దరు ఒకరిపై ఒకరు పగ ప్రతీకారంతో గడుపుతున్నారు. కేసులతో ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే బీజేపీతో పొత్తుల నుంచి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల వరకు తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. తద్వారా ఎన్నికలలో దెబ్బతీయాలని భావిస్తున్నారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల ఆర్థిక మూలాలను జగన్ దెబ్బతీస్తారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం వైసీపీ నేతలకు చుక్కలు చూపించడం ఖాయం. ఇలా ఎలా చూసుకున్నా ఏపీ రాజకీయాలు సిద్ధాంతపరంగా లేవు. కేవలం వ్యక్తిగత అణచివేతకే నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో జగన్ ఆలోచన వేరే విధంగా ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. అందుకే చంద్రబాబు సైతం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో బలమే లేని బీజేపీకి పొత్తులో భాగంగా సింహభాగం ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నారు.